అసలు 291 రూపాయికి నెయ్యి రేటు సప్లై చేశారంటే ఒక్కసారి 294 రూపాయల 10 పైసలకి మీరు నెయ్యి కొన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారి ప్రజలను ఆలోచించమంటారు. కల్తీ జరిగిందా లేదా? 294 రూపాయల 10 పైసలకి ఎవరైనా 1 కేజీ నెయ్యి ఇయ్యగలుగుతారా? నాణ్యమైన నెయ్యి. ఇవన్నీ కల్తీలే జరిగినాయి, అన్ని రింగ్ అయ్యారు, అందరు కలిసి టెండర్ వేసుకున్నారు, డబ్బులు పంచుకున్నారనే విషయం ఈరోజు మీ అందరి ముందరికి సాక్ష్యాలు డేట్లతో కూడా పెట్టారు. ఇంకొకటి, ఇంకొక విషయం ఏమయ్యా, తిరుపతిలో ఉంటే దిండిగల్కి పోయి తిరుమలకి సప్లై చేస్తారా అంటే మేము కనుక్కోలేమనుకున్నారా, పట్టుకోలేమనుకున్నారా? నేను ఒకటే చెప్తున్నా, ఇది రాజకీయానికి మేము చేయటంలా, నో 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 పాలిటిక్స్ ఇన్ తిరుమల, వద్దు, ఇక్కడ రాజకీయం వద్దు. జరిగిన తప్పు ఎలా సరిదిద్దుకోవాలి? ఇంకా మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే, 40 ఏళ్ళ తర్వాత ఎవరు వచ్చినా సరే పదే అనే విషయం తిరుమలలో యథావిధంగా అన్ని జరగాల్సిందే, స్వామివారికి జరగాల్సిన పనులన్నీ పక్కా పకడ్బందీగా జరగాల్సిందే అనే విషయం మనం బాధ్యత మన మీద ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది బయట పెట్టడం తప్ప, పెట్టకూడదా? మడిసి జోబులో పెట్టుకోవాలా? వదిలేయాలా? మేము తింటం లేదు కదా, సామెగా తినేది మాకెందుకు లేయా, మా పని మేము చూసుకుంటామని మేము అనుకుంటే ఆయన కొట్టే దెబ్బలకి తట్టుకోలేమని కూడా నేను మనవి చేస్తున్నా. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు వద్దు, వద్దు. తప్పు జరిగిందని ఒప్పుకోండి, పాపం చేశానని ఒప్పుకోండి. అక్కడికి వచ్చి చెంపలు మీద కొట్టి స్వామి క్షమించండి, మేము చేసిన పాపాలు క్షమించండి అని మీరు వేడి పోయి అక్కడ పోయి ఆ స్వామిని బతిమలాడుకోండి, మేబీ ఆ స్వామి మిమ్మల్ని కరుణిస్తాడని కూడా నేను మనవి చేస్తున్నాను. 291 రూపాయి 10 పైసలు నెయ్యి సరఫరా ప్రపంచంలోనే ఎలా సాధ్యమని మేము అడుగుతున్నాం. ప్రపంచంలో ఒక భారతదేశం కూడా కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, ప్రపంచంలో ఎలా సాధ్యం అనే విషయం మేము అడుగుతున్నాం. ఏమంటారా, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా? చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి. ఎందుకు? వాస్తవం బయట పెట్టిన దానికే. ఎస్, అవసరమైతే జైలుకి పోతాం, అవసరమైతే రాజీనామా చేస్తాం. ఏమవుద్ది? ఎవరి కోసం? సాక్షాత్తు ఆ వెంకటేశ్వర గోవిందుడి కోసం. తప్పేంటి? తప్పు బయట పెట్టిన దానికి రాజీనామా చేయమని అడగండి, ఆలోచిస్తాం. తప్పు మీరు చేశారు, రాజీనామా మేం చేయాలా? తప్పు మీరు చేస్తే రాజీనామా మేం చేస్తామా? బయట పెట్టిన దానికి బయట పెట్టామని చెప్పి రాజీనామా చేయాలా? బుద్ధి ఉందంట్రా గాడిదిల్లారా, బుద్ధి ఉందంట్రా గాడిదిల్లారా. జరిగిన తప్పు బయట పెట్టిన దమ్మున్న నాయకుడు, దైవ భక్తి ఉన్న నాయకుడు, దేవుణ్ణి నమ్ముకున్న నాయకుడు, వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కులదైవమైన మా నాయకుడు బయట పెడతాడు, 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 పెడతాడు. నేను గర్వంగా చెప్పుకుంటున్నా, పెడతాం. మీ వైసీపీ నాయకులు చెప్తే మేము భయపడేది ఏం లేదు, మాకు స్వామివారంటే భయం, స్వామివారంటే ప్రేమ, స్వామివారంటే భక్తి. ఆయన తప్ప మాకు ఎవ్వరూ ఎక్కువ లేరని కూడా నేను మనవి చేస్తాను. సో ఈరోజు మీ దగ్గర అన్ని సాక్ష్యాలు, జరిగిన రింగులు